మన కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు అంటాడు, రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము, కేవలం 4-5% మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలము అన్నాడు. అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకేమో 4-5% మాత్రమే ఉద్యోగాలు ఇస్తారట. ఇంటికొక ఉద్యోగమే అని చెప్పిన మాట గాలికి వదిలేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళకేమో 4-5% ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళ కుటుంబంలో మాత్రం 5 మంది ఉంటే 5 మందికే ఉద్యోగాలు తీసుకుంటారట. అంటే వాళ్ళ ఇంట్లో మాత్రం 100కు 100% ఉద్యోగాలు తీసుకుంటారట, రాష్ట్రంలో మాత్రం 4-5% ఉద్యోగాలు ఇస్తారట. అయ్యా కేటీఆర్ గారు, 4-5% ఉద్యోగాలు ఇవ్వడము అంటే 4 కోట్ల జనాభాలో 4-5% అయినా కూడా 16 లక్షలో 20 లక్షలో ఉద్యోగాలు అవుతాయి. కనీసం ఆ 20 లక్షల ఉద్యోగాలైనా ఇవ్వడం మీకు చేతనవుతుందా అని అడుగుతున్నాం మిమ్మల్ని. కేటీఆర్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మన ప్రజలకు మన యువతకు ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయడం తెలియదు కాబట్టే ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు రావటం లేదు అన్నాడు. ఎవరికయ్యా కష్టపడి పనిచేయడం రానిది? ఎవరయ్యా సోమరిపోతులు? ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేస్తున్నది ఎవరు? సోమరిపోతులుగా ఉంటున్నది ఎవరు? కష్టపడలేనిది ఎవరు? కష్టపడింది ఎవరు? ఈ యువకులు, ఈ నిరుద్యోగులు, ఈ యువత, ఈ విద్యార్థులు కష్టపడకపోతే తెలంగాణ ఉద్యమం నడిచేదా? వీళ్ళు కష్టపడకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా? వీళ్ళు కష్టపడకపోతే ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మంత్రులు అయ్యేవాళ్ళా? కేసీఆర్ గారు ఏ రోజైనా రోడ్ల మీద పడుకున్నారా? కేసీఆర్ గారు లాఠీ దెబ్బలు తిన్నారా? కేసీఆర్ గారు రైలు పట్టాల మీద పండినారా? వాళ్ళేమో ఏ కష్టమూ చేయలేదు. 100ల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది కాదా వాస్తవం? ఎవరికి చేత కాదు? ఈ యువతకా చేత కానిది? మీకు చేత కాదు. పరిపాలన చేయటము మీకు చేత కాలేదు. ఉద్యోగాలు కళ్ళ ముందర కనిపిస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడము మీకు చేత కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడము మీకు చేత కాలేదు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడము మీకు చేత కాలేదు. స్కిల్ డెవలప్మెంట్ చేయడము మీకు చేత కాలేదు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చేత కాలేదు. ఇంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యలను ఆపడము వాళ్ళకు చేత కాలేదు. మీకు కాదా చేత కానిది? ఇంత చేత కాని వాళ్ళు ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంతా మన కర్మ. కేసీఆర్ గారు శాసనసభలో, అధ్యక్ష మేము దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు, అధ్యక్ష మేము అలాంటి అబద్ధాలు ఎప్పుడూ చెప్పలేదు అని కేసీఆర్ గారు మొన్న మాట్లాడిన మాటలు. అసలు 2014 మేనిఫెస్టోలో దళితులకే కాదు ఎస్టీలకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని వాళ్ళు చేర్చినట్టు కేసీఆర్ గారికి గుర్తున్నట్టు లేదు. వయసు ఎక్కువ అయిపోవడంతో కేసీఆర్ గారికి మతిమరుపు వచ్చినట్టు. మతిమరుపు ఆరోగ్యశ్రీలో చేర్చైనా కేసీఆర్ గారు వైద్యం చేయించుకోవాలి, లేకపోతే ఆయనకు ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకపోతే ఆయన మామూలు జనాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించి ఆయన యశోద హాస్పిటల్కు వెళ్ళే అలవాటు ఉంది కనుక కనీసం యశోద హాస్పిటల్ కన్నా వెళ్ళి ఆయన మతిమరుపును చికిత్స చేయించుకోవాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తుంది. ఏం చేశాడు కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు? ఏం చేశాడు? వైఎస్ఆర్ గారు బ్రతికుండగా నల్గొండకు ఫ్లోరైడ్ భూతం నుంచి ఈ ప్రజలను కాపాడాలని, స్వచ్ఛమైన నీళ్ళు అందించాలని తాపత్రయపడింది వైఎస్ఆర్ గారు. ఏ ప్రాజెక్టు నల్గొండలో చేపట్టినా కూడా అది వైఎస్ఆర్ గారు చేపట్టినది. ఉదయ సముద్రమైనా, డండీ అయినా, నకలగండి అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ వైఎస్ఆర్ గారు 80% పనులు పూర్తి చేసినా కూడా ఈ పాలకులు కనీసం ఆ 20% పనులు పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు అందించాలి అన్న ఇంగితం కూడా లేదు వీళ్ళకు. కాళేశ్వరం అని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ కాళేశ్వరానికి పనికొచ్చే కాలువలు, శ్రీరామ్ సాగర్ కాలువలు చేసింది వైఎస్ఆర్ గారని మర్చిపోతున్నారు. ఈరోజు నల్గొండ ప్రజల గురించి ఎవరైనా ఆలోచన చేసిన నాయకుడు ఉన్నాడు అంటే అది వైఎస్ఆర్ గారు ఆలోచన చేశాడు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడూ నల్గొండ ప్రజల గురించి ఆలోచన చేసింది లేదు. ఏం చేశారు కేసీఆర్ గారు? ఈరోజు పోడు భూముల సమస్య అలాగే మిగిలిపోయింది. ఏం చెప్పారు కేసీఆర్ గారు? ఎన్నికలప్పుడు నేను వస్తాను, అధికారులతో వస్తాను, అధికారులతో వచ్చి నేను కుర్చీ వేసుకొని కూర్చొని మరీ సమస్యను పరిష్కరిస్తాను అన్నాడు కేసీఆర్ గారు.
మరి కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రి అయిపోయారు కదా, మరి ఇంకా ఎందుకు అధికారులతో రాలేదు, ఇక్కడ కుర్చీ వేసుకొని ఎందుకు పరిష్కారం చేయలేదు అని మేము అడుగుతున్నాం. కుర్చీలు లేక పరిష్కారం చేయలేదా, లేకపోతే మీకు మతి మారిపోయిందని పరిష్కారం చేయలేదు? కుర్చీ ఎక్కాక కేసీఆర్ కి ఏ మాటలు గుర్తుండవు, అది వాస్తవం. పోడు సమస్యలు, పోడు భూమి సమస్య తీరాలి అంటే కేసీఆర్ గారిని ఆ కుర్చీ దించాలి, అప్పుడైతేనే ఈ సమస్యలు తీరుతాయి, తెలంగాణ ప్రజలు బాగుపడతారు. మేము నిరుద్యోగుల కోసం పార్టీ పెట్టక ముందు నుంచి కూడా కొట్లాడుతున్నాం. 3 రోజులు నిరాహార దీక్ష చేస్తామంటే మమ్మల్ని అడ్డుకున్నారు, మా బట్టలు చింపారు, నా చెయ్యి విరగొట్టారు. అంత చేసినా కూడా 3 రోజులు నిరాహార దీక్ష చేశాం. ఆ తర్వాత కూడా ఎంత హేళన చేసినా కూడా ప్రతి మంగళవారము నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరుద్యోగుల కోసము నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మేమిచ్చిన పిలుపు మేరకు నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వందల సంఖ్యల్లో అక్కడికి నామినేషన్లు వేయడానికి వెళ్తే వాళ్ళని అడ్డుకున్నాడు కేసీఆర్ గారు. పోలీస్ బలమంతా ఉపయోగించాడు, రిటర్నింగ్ ఆఫీసర్ను కొనేశాడు కేసీఆర్ గారు. ఎందుకు ఆపారు కేసీఆర్ గారు అని మేము అడుగుతున్నాం. నిజామాబాద్లో మీ పరువు పోయినట్టుగా మళ్ళీ హుజూరాబాద్లో మీ పరువు పోతుందని మీరు అడ్డుకున్నారా, లేకపోతే మీరు ఓడిపోతారని మీరు అడ్డుకున్నారా అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగాలను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అన్న చెప్తున్నాడు, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండవు, అన్నిటినీ రెగ్యులరైజ్ చేస్తానని అన్నాడు కేసీఆర్ గారు. మనమంతా ఏమనుకున్నాము, నిజంగానే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, అన్నిటినీ రెగ్యులరైజ్ చేస్తాడు కాబోలు అనుకుంటే అసలు కాంట్రాక్ట్ ఉద్యోగాలనే తీసేశాడు కేసీఆర్ గారు. ఇప్పటికీ 30,000 మంది ఉద్యోగాలను అకారణంగా పీకేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద వేసిన కిరాతకుడు కేసీఆర్ గారు. మరి ఆయన గుండెలో ఉన్నది గుండె, ఆయన ఛాతిలో ఉన్నది గుండె బండరాయో తెలియదు. హుజూరాబాద్లో అంతమంది, వందల మంది నామినేషన్లు వేయడానికి వెళ్తే అడ్డుకున్నాడు కేసీఆర్ గారు. భయపడే అడ్డుకున్నారా కేసీఆర్ గారు అని అడుగుతున్నా. అధికార మదంతో ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ను కొనేశాడు, పోలీసులను తొత్తులుగా తయారు చేసుకున్నాడు కేసీఆర్ గారు. వ్యవస్థలన్నిటినీ తన గుప్పట్లో పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా నియంత పాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది తెలంగాణలోని వాస్తవం. తాలిబాన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాను బందీ అయినట్టు ఈరోజు కల్వకుంట్ల చేతుల్లో తెలంగాణ బందీ అయింది, ఇది ఈరోజు వాస్తవం. తాలిబాన్లు డ్రగ్స్ వ్యాపారం ద్వారా వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటుంటే ఈరోజు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో లిక్కర్ దందా ద్వారా ఫైనాన్స్ చేసుకుంటున్నారు. అందుకు మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టాడు, హైదరాబాద్ను డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా చేశాడు, మొత్తం తెలంగాణను బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చేశాడు కేసీఆర్ గారు. ఇది ఈరోజు వాస్తవం. అసలు కేసీఆర్ గారి పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉంది? కేసీఆర్ గారు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 7 ఏళ్లలో 100,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 7 ఏళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు ప్రతి రైతుకు, తెలంగాణలోని 91% మంది రైతులకు కనీసము 150,000 అప్పుందని ఒక సర్వే చెప్తుంది. అంటే రైతులంతా అప్పులు పాలైపోయారు, మహిళలు అప్పులు పాలైపోయారు, అసలు అప్పులు పాలు కాని కుటుంబము తెలంగాణలో లేనే లేదు. అసలు మన రాష్ట్రాన్నే అప్పులు పాలు చేశాడు కేసీఆర్ గారు. 400,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. ఆ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోయింది? ప్రజల కోసం ఖర్చు పెట్టాడా, మీకోసం ఖర్చు పెట్టాడా, మీకేమైనా అందిందా? లేదు. ఎక్కడ చూసినా అవినీతిమయం. కానీ ప్రజలకు మాత్రం ఆ డబ్బు ఇవ్వడు. ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడానికి డబ్బులు లేవు, పథకాలు చేయడానికి డబ్బులు లేవు, మహిళలకు వడ్డీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతులకు రుణాలు మాఫీ చేయడానికి డబ్బులు లేవు, వాళ్ళ వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు, ఇన్పుట్ సబ్సిడీకి డబ్బులు లేవు, ఇన్సూరెన్స్కు డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఆఖరికి ఇక్కడ పక్కనే ఉన్న యూనివర్సిటీకి, స్కూళ్ళల్లో చాక్ పీసులకి, శానిటైజర్లకి కూడా డబ్బులు లేవు. అంత దివాలా తీసిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. అంతా కేసీఆర్ గారి పుణ్యమే. విద్యార్థులకు చెప్తున్నాం, దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, మేము మీ పక్షాన నిలబడ్డాం, మీ పక్షాన పోరాటం చేస్తున్నాం, మీకు న్యాయం జరిగేంత వరకు, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల మీ పక్షాన నిలబడే ఉంటుంది,
మీ కోసం పోరాటం చేస్తుంది, అధికారం లేకొచ్చిన తర్వాత మీ మేలు కోసం పనిచేస్తుంది అని కూడా వైఎస్ఆర్ బిడ్డ మాటిస్తుంది. కేసీఆర్ గారిని 191,000 కేసీఆర్ గారిని 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 191,000 ఉద్యోగాలు మాత్రమే కాదు, అన్ని జిల్లాలు కొత్త మండలాలు లెక్క కలుపుకుంటే కావాల్సిన సిబ్బంది దాదాపు 385,000 ఒక రిపోర్టు చెప్తుంది. ఎన్ని ఉద్యోగాలు ఖాళీ పడతాయో లెక్క తేల్చండి, అన్నిటికీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. 54 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలని ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్నే అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయండి, చేసి వాళ్లకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇప్పించండి అని 8 లక్షల నిరుద్యోగులు ఈరోజు అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్లకు కూడా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, ఇవ్వలేని పక్షంలో ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఉద్యోగాలు ఇవ్వలేదు గనుక నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు చేయలేకపోతే కేసీఆర్ గారు మీ పదవికి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. పోలీసులకు 30 ఏళ్ళు గడిచినా ప్రమోషన్లు లేవు, జీతాలేమో 10వ తారీఖు వరకు రావు. ఎంతోమంది పోలీసులు కూడా ప్రమోషన్లు లేక చనిపోతున్నారని ఒక పోలీస్ సోదరుడే రాసి పంపించారు. ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. సిగ్గుండాలి కేసీఆర్కి, సిగ్గుండాలి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేయడం కంటే, చేతగాని పరిపాలన చేయడం కంటే రాజీనామా ఎందుకు చేయరు కేసీఆర్ గారు? దళితుని ముఖ్యమంత్రిని ఎందుకు చేయరు కేసీఆర్ అని డిమాండ్ చేస్తున్నాం.